ఎందుకంటే ఇదివరకటి ప్రభుత్వాలు కూడా అవసరమైనప్పుడు పాడి పశువులను ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని పేరుకు తప్పితే కడుపు నిండా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క మన జగిత్యాల జిల్లాకే 90 కోట్ల రూపాయలతోని మరి పాడి పశువులను ఇచ్చుకోవడం అన్నది నిజంగా సంతోషించే విషయం. మరి కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు, ఏదన్నా కార్యక్రమం ఆయన మీద మీద చేయడు, అరకొరగా అసలే చేయరు. ఇవాళ పాడి పశువులను ఇస్తే ఉట్టిగయ్యలే, వాటితో పాటు మరి 3 ఏళ్లకు సరిపడేటట్టుగా 300 కిలోలు వాటికి సరిపడే దానాను, 3 నెలలకు సరిపడేటటువంటి దానాను 5000 రూపాయలకు సంబంధించి దానాను, ఇంకొక 5000 రూపాయలు ఆ పశువుల్ని ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చును కూడా మన ప్రభుత్వమే ఇచ్చింది. దాంతోపాటు 3 సంవత్సరాల పాటు ఆ జీవానికి ఇన్సూరెన్స్ కూడా మరి ప్రభుత్వం నుండి చేయడం జరిగింది. అంటే 80,000 రూపాయల ఆస్తిని ఇవాళ జగిత్యాల జిల్లాలో 11,700 మంది కుటుంబాలకు మన ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగిందని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి దీంట్లో మనందరికీ తెలుసు, మన ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 75% సబ్సిడీ ఇచ్చినాం, బీసీ సోదరులకు 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద 917 కోట్ల రూపాయలతోని ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. నిజంగా చాలా మంది అనుకుంటారు, కొంతమంది నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఏమంటే బర్రెలు వంచుతున్నారు మీరు అని చెప్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, విలువ తెలిసిన వాళ్ళకి ఈ కార్యక్రమం ఏందన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని సపరేట్గా ఒక వ్యవసాయం అనరు, పాడి పంట అంటారు. అంటే పంట లేనప్పుడు ఈ పాడి పశువే ఇంటి దేవుడు లెక్క మనని కాపాడినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టే ఇవాళ మన రైతులకు మనం డబుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. ఒక పక్క మన జీవిత బీమా వేస్తున్నాం రైతులకు, ఇంకొక పక్క ఏదన్నా ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చే పంట సరిగ్గా వండకపోయే పాడి జీవాలు మాత్రం ఉంటాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటాయని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. మరి దాంతోపాటు మన అన్న వచ్చిందంటేనే వచ్చినప్పుడల్లా చేప పిల్లల్ని పట్టుకొని వస్తారు, వచ్చినప్పుడల్లా గొర్రె పిల్లల్ని పట్టుకొని వస్తారు. మరి ఇవాళ కూడా దాదాపుగా ఈ సంవత్సరానికే మన జగిత్యాల జిల్లాకు 65 లక్షల చేప పిల్లలతోని శ్రీనివాస్ యాదవ్ అన్న నడుచుకుంటూ వచ్చిందంటే ఆ జలసిరిని తలుచుకుంటేనే నిజంగా ఒళ్ళు పులకరించిపోతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎవ్వరు ఆలోచన చేయలే, తెలంగాణ అంటే మనకు నీళ్లే దిక్కులేవు అనుకున్నారు, నీళ్లల్లుండే జీవాల గురించి ఆలోచన చేసింది కేవలం కేసీఆర్ గారే. ఇవాళ మా గంగపుత్రులకు, మా మత్స్యకార్మిక సోదరులందరికీ కూడా 4,000 కోట్ల పైచిలకు సంపద సృష్టిస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో అని గర్వంగా తెలియజేస్తూ, మరి ఇవాళ చేప పిల్లల్ని కూడా దాదాపుగా అన్ని చెరువుల్లో ఇవాళటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి గొర్రె పిల్లలకు సంబంధించి మీకు తెలుసు, 5,000 కోట్ల రూపాయలతోని మనం ఈ జీవాలను పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ జగిత్యాలలో కూడా పోయిన సంవత్సరం 91 కోట్ల రూపాయలకు 9,739 మంది లబ్ధిదారులకు ఇచ్చినాం. మరి ఈసారి కూడా మరొక 98 కోట్ల రూపాయలతోని 10,500 మందికి కూడా ఈసారి మనం గొర్రె పిల్లల్ని పంపిణీ చేసుకున్నాం. అంటే ఉట్టిగా పంచుకుంటూ పోతలేం, 2 సంవత్సరాలల్లో మనం 189 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు పోయినసారి ఈసారి కలిపి ఆల్రెడీ 109 కోట్ల వర్త్ మన మల్ల జీవాలు చిన్నపిల్లలు కూడా ఆ గొర్రె పిల్లలన్నీ కూడా పుట్టినాయి. కాబట్టి ఒక పక్క ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తుంటే ఇంకొక పక్క ప్రజల వద్ద సంపద సృష్టి చేయడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థనంతా కూడా మంచిగా చేసుకునేటటువంటి దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినాం. మరి ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ కూడా మన మంత్రివర్యులు ఇద్దరు కూడా పొద్దున పోచారం శ్రీనివాసరెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ చేసిండ్రు, చిన్న చిన్న ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్నారు. మళ్ళా శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా అక్కడ కూర్చొని ఇవాళ మొత్తం రివ్యూ చేయడం జరిగింది. సో రైతన్నలకు, మత్స్యకార సోదరులకు, యాదవన్నలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు మన జిల్లాలో కొనసాగుతాయని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నుంచి మరి భూమన్న గారు కూడా ఇదివరకే రిక్వెస్ట్ చేస్తున్నారు, మన జగిత్యాల జిల్లాలో గొల్లకూర్మ సోదరుల కోసం జిల్లా స్థాయిలో సంఘ భవనాలు లేవు, వాటిని మీరు కట్టించి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరి తప్పకుండా వీలైనంత త్వరలో ఆ సంఘ భవనాలకు సంబంధించినటువంటి ప్లేస్ కానీ వాటికి కావాల్సినటువంటి ఆ యొక్క డబ్బుల్ని కానీ కూడా మనం అరేంజ్ చేసుకుంటామని ఈ సభాముఖంగా
అన్న నంబర్ చెప్పాల్సిందే అంటున్నారు. తప్పకుండా అన్న ఇంక ఎక్కువిద్దాం అనుకున్నానే. కాబట్టి త్వరలోనే మళ్ళీ ఒకసారి యాదవ్ సంఘాల సోదరులందరం కూడా కూర్చొని నిర్ణయం చేసుకొని తప్పకుండా మంచి భవనాలను మన జిల్లాలో నిర్మించుకుందాం. మరి మీరు చూసిండ్రు సంజయ్ అన్న ఫస్ట్ ఫస్టే మొత్తం ధూమ్ ధామ్ గా మాట్లాడేసిండు. చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు. ఇంకా స్పీడ్గా ఇట్లానే మీరు కొనసాగాలి. తప్పకుండా అదే స్పీడ్లో మరి జగిత్యాల సమస్యలన్నీ కూడా రేపటి నాడు హైదరాబాద్లో చెప్పేంత స్థాయిలో మరి మొత్తం కార్యకర్తలను అందరినీ కూడా దగ్గర తీసుకొని కష్టపడి పనిచేయవలసిందిగా మరొకసారి సంజయ్ అన్న గారికి సూచన చేస్తూ వారు అడిగేటటువంటి ప్రతి ఒక్క అంశంలో నాదైనా మా మంత్రివర్యులదైనా సంపూర్ణంగా సహకారం ఉంటుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఐకేపీయేనా సాక్షర భారత్ మీ అందరి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం. తప్పకుండా వారి ఏం సొల్యూషన్ ఇస్తారో చూద్దాం. మీరే చూస్తున్నారు రోజుకు ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది డిపార్ట్మెంట్ వైజ్ గా అన్ని ఇష్యూస్ ని కూడా సార్ట్ అవుట్ చేసుకుంటా పోతున్నాం. కాబట్టి సాటి ఆడబిడ్డగా నా రిక్వెస్ట్ ఏంటంటే నిరాహార దీక్షలు బంద్ చేసేయండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమస్య ఉంది. వారు ఎప్పుడు అనుకూలమైన సమయం అనుకుంటే అప్పుడు మీకు మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేటటువంటి విశ్వాసాన్ని ఉంచవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.